బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా సిద్దమైంది. మొదటి జాబితాలోనే మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ పేర్లుండే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి దాదాపు 8 మంది అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది. కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి సికింద్రాబాద్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్, ధర్మపురి అరవింద్ నిజామాబాద్, సోయం బాపురావు ఆదిలాబాద్ నుంచి మరోసారి బరిలోకి దిగనున్నారని బీజేపీ వర్గాలు చెప్పాయి. అలాగే చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, భువనగిరి నుంచి బూర నర్సయ్యగౌడ్కు టికెట్లు దాదాపుగా ఖాయమయ్యాయి. హైదరాబాద్ స్థానం నుంచి మాధవీలతకు టికెట్ ఖాయమని అంటున్నారు. నాగర్ కర్నూలు నుంచి సిట్టింగ్ ఎంపీపీ రాములు తనయుడు భరత్ పోటీ చేయనున్నారు. పోటీ ఎక్కువగా ఉండడంతో మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, నల్లగొండ, మెదక్ ఖమ్మం అభ్యర్థులను మలి జాబితాలో ప్రకటించనున్నారు. మెదక్ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, పార్టీ జిల్లా అధ్యక్షులు అంజిరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మహబూబ్ నగర్ టికెట్ విషయంలో పార్టీ జాతీయ అధ్యక్షురాలు డికే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి మధ్య పోటీ ఉంది. మల్కాజ్గిరి టికెట్ కోసం సీనియర్ నేత మురళీధర్రావు, ఈటల రాజేందర్, చాడ సురేష్ రెడ్డి, హరీష్ రెడ్డి, వీరేంద్ర గౌడ్, కోన శ్రీశైలం గౌడ్, రామచందర్రావు, కొమరయ్య పోటీ పడుతున్నారు. బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, శ్రీనివాస్, మరికాసేపటి లోక్సభ అభ్యర్థులకు సంబంధించిన మొదటి జాబితాను బీజేపీ అధిష్టానం అధికారికంగా వెల్లడించబోతుంది. మరికాసేపట్లోనే దాదాపు 110 మందికి పైగా సంబంధించిన లోక్సభ అభ్యర్థుల మొదటి, ఇందులో ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ అగ్రనేతలైన అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ మరికొంత మంది నేతల పేర్లు కూడా ఉంటాయని కూడా సమాచారం ఉంటుంది. ఇక ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మొత్తం 5 నుంచి 8 మంది పేర్లు కూడా ఈ లిస్ట్ లోనే మొదటి జాబితాలో ఉంటాయని కూడా మనకు అందుతున్న సమాచారం. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో సిట్టింగ్ స్థానాలైన ప్రధానంగా సికింద్రాబాద్ కావచ్చు, అదేవిధంగా నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మరోవైపు ఆదిలాబాద్, భువనగిరి, సేవల్లో ప్రధానంగా 4 స్థానాలతో పాటుగా మరో 2 స్థానాలైన సేవల్లో ప్రస్తుతానికి కొండా విశ్వేశ్వరరెడ్డి, అదేవిధంగా భువనగిరికి సంబంధించి దూర నరసయ్య గారు రేస్లో ఉన్నారు. అక్కడ ఒక్కొక్కరి పేరు మాత్రమే ప్రస్తుతం అధిష్టానం కూడా నిర్ణయం చేసింది. ఇక మల్కాజ్గిరికి సంబంధించిన అంశాల్లో కూడా మల్కాజ్గిరి పేరు సంబంధించి ఈటల రాజేంద్ర ప్రధానంగా వినిపిస్తుంది. మురళీధర్రావు పేరు కూడా 2 పేర్లు ఉన్నాయి, కానీ ఈటల రాజేంద్రకి ఎక్కువగా ఈసారి ఆయనకు టికెట్ వచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అధిష్టానం కూడా ఇటీవల ఆయనకు సమాచారం అందించినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ప్రకటించబోయే లిస్టు ప్రధానంగా వారి పేరు కూడా ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు నాగరికర్ణకు సంబంధించిన పేర్లలో ప్రధానంగా రాములు, ఆయన బీఆర్ఎస్ ఓటింగ్ ఎంపీ ఉన్నారు. ఆయనతో పాటు ఆయన కుమార్తె సైతం కూడా 2 రోజుల క్రితం ఆయన వాళ్ళు బీజేపీకి తిరిగి చేరుకున్నారు. అక్కడ నాగర్ కర్నూలు తిరిగి సంబంధించిన ఇక రాముల్ కుమారుడు ఆయన భరత్ తీసుకు బీజేపీ కూడా ఓటే చెప్పినట్టు తెలుస్తుంది. వారి పేరు కూడా ఈ దృష్టిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు హైదరాబాద్ కు సంబంధించి అక్కడ కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బీజేపీ పార్టీ బీజేపీలో జాయిన్ అయినారు. నిన్న ఆయన పేరును కూడా మరో కాసేపట్లో అధికారికంగా కేటాయించే ప్రకటించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీజేపీకి సంబంధించిన నేతలంతా కూడా ఇప్పటికే బీజేపీ కార్యాలయం చేరుకున్నారు. వారు మరి చేపట్టు అధికారికంగా దాదాపు 100 మందికి పైగా కూడా అభ్యర్థుల పేరు ప్రకటిస్తారని తెలిసింది. ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా అభ్యర్థులకు సంబంధించిన అంశంలో వారి యొక్క పేర్లను వెల్లడించి మొదటిసారిగా మొదటి లిస్టు పార్టీలతో పాటు అధికారికంగా మరి కాసేపట్లో ప్రకటించబోతుంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికను పూర్తి ఖర్చులు చేస్తూ 370 స్థానాల లక్ష్యంగా బీజేపీ అడుగు వేస్తున్న నేపథ్యం మరి కాసేపట్లో అధికారికంగా కూడా పేర్లు అయితే వెలవడబోతున్నారు. యా సో ఆల్రెడీ నిన్న కొంతమంది అక్కడికి వచ్చి పెద్దలతో మాట్లాడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి నిన్నే ఒక జాబితా రిలీజ్ చేస్తారని ఒక ఇదైతే వచ్చింది, టాక్ వచ్చింది. బట్ ఈ రోజులో అది క్లారిటీగా వచ్చే అవకాశం కనిపిస్తుందా సతీష్? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశంలో ప్రధానంగా ఆ రాష్ట్రానికి సంబంధించిన నేతలు ఇప్పటికే ఎన్నికల కమిటీ సమావేశానికి హాజరయ్యారు. ప్రధాని గురువారం నిర్వహించిన ఎన్నికల బీజేపీ కోర్ కమిటీకి కూడా ఒక సమావేశానికి హాజరయ్యి ఈ సమావేశం సంబంధించిన పూర్తి అంశాలను కూడా వారు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కావచ్చు, ఎక్కడెక్కడ అభ్యర్థులు పోటీ పడుతున్నారు, అభ్యర్థుల యొక్క పూర్తి వివరాలను సైతం కూడా ఇప్పటికే తీసుకొచ్చింది. ఖచ్చితంగా
8 మంది చైర్లు ఉంటాయనేది కూడా అధికారికంగా తెలుస్తుంది. కానీ అందులో 4 సిట్టింగ్ల మినహా మిగతా వారు ఎవరుంటారని కూడా వస్తుంది. ఆదిలాబాద్ విషయంలో ఇప్పటికే స్వయం బాపురావు పేరు అంశంలో ఇక్కడ కూడా క్లారిటీ లేదు. ఇటీవల జరిగిన సమావేశంలో కూడా ఆదిలాబాద్ అంశంలో కొంత స్తబ్దత అయితే కొంత ఉన్నదని చెప్పచ్చు. 3 స్థానాలకు మాత్రం ఓకే చెప్పారు. భువనగిరికి సంబంధించి అక్కడ పార్టీలో 2 ముగ్గురు సభ్యులు ఎవరు లేరు. భూరణార్థ గారు ఇండివిజువల్ గా ఆయన ఒక్కరే ఉన్నారు. ఆయన పేరును కూడా ఈ లిస్ట్ లో చేర్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా చేవేల అంశంలో కూడా చేవేలలో కొండ విశ్వేశ్వరరెడ్డి పేరుని మొదటి నుంచి కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఆయన కూడా అక్కడ వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఆయన పేరును సైతం కూడా ఇందులో పేర్కొన్నారు. తాజాగా జవీరాబాద్ సంబంధించి బీవీ పటేల్ ఉన్నారు. ఇక ఎక్కువ పోటీలు ఉన్న స్థానాలు చూసుకుంటే 2-3 మధ్య ఉన్న అభ్యర్థుల పేర్లు చూసుకుంటే అందులో మైదూర్ నగర్ ఒకటి, జితేందర్ రెడ్డి, డీకేర్ మధ్య కొంత వారి పేర్ల ఇద్దరు కూడా అధిష్టానం పరిశీలిస్తుంది. మరోవైపు మల్కాజ్గిరి సంబంధించిన అంశంలో ఈటెల రాజేందర్ కావచ్చు, అదేవిధంగా మురళీధర్ రావు కావచ్చు. మరోవైపు మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు కూడా తాను టికెట్ ఇస్తారంటే బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా సంకేతాలు పొందినట్టు తెలుస్తుంది. అక్కడ దాదాపు పేర్ల పరిశీలన జరుగుతుంది. మరోవైపు ఇక మిగతా మెదక్ స్థానం కావచ్చు, అదేవిధంగా మరికొన్ని స్థానాలు కావచ్చు. దాదాపు 4 సంబంధించిన అభ్యర్థి అంశం ఇప్పటివరకు బీజేపీకి క్లారిటీ లేదు. మరోవైపు మైపర్స్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, అదేవిధంగా ఇతర అంశాలలో కావచ్చు, ఎక్కడ కూడా కొన్ని చోట్లలో అసలు అభ్యర్థి ఎవరైనా అంశం నుంచి స్పష్టపడదు. కానీ వచ్చిన స్థానాలను మొదటి విడతలను విభజన చేస్తే వారి యొక్క పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తారని బీజేపీ యోచిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా దాదాపు 6-8 స్థానాలకు తెలంగాణకు పేర్లు ఉండే అవకాశాలని చెప్తున్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ లో కూడా అత్యధిక స్థానాలకు అభ్యర్థులను వెంటనే ప్రకటిస్తారని కూడా భారతీయ జనతా పార్టీ చెప్తూ, మరోవైపు గోవాలకు సంబంధించిన అంశంలో కూడా గోవాకు సంబంధించిన నేతల పేర్లు కూడా ఈ రోజే విడుదల చేద్దామని అంశాన్ని చెప్తున్నారు. మరోవైపు ఉత్తరాఖండ్ సంబంధించిన అంశంలో కూడా ఇప్పటికే అభ్యర్థుల క్లారిటీ ఉన్నది. ఉత్తరప్రదేశ్ లో కూడా ఆ నేతల పేర్లను కూడా వెల్లడిస్తే ఇక ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. మరోవైపు ఢిల్లీకి సంబంధించి ఢిల్లీలో కూడా 7 స్థానాలు ఉన్నాయి. 7 స్థానాలు కూడా అభ్యర్థులను ప్రకటించేందుకు కొంత బీజేపీ కూతురుగా ముందుకు వెళ్తుంది. ప్రధానంగా తెలంగాణ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, గుజరాత్, గోవా, ఛత్తీస్గఢ్ లో లోక్సభ అభ్యర్థులను ఆయా రాష్ట్రాల నుంచి అత్యధిక స్థానంలో అభ్యర్థులు ప్రకటించే ఆలోచన కూడా బీజేపీ చేస్తుంది. మొదట ప్రధాని మోదీ వారణాసి నుంచి ఆయన పేరు మొదలుపొంది ఇక మిగతా అభ్యర్థుల పేర్లంతా ఉండే విధంగా ఒక బీజేపీ పకడ్బందీ ప్రణాళికలు వచ్చింది. ఏ పార్టీ కూడా ఇప్పటివరకు అధికారికంగా కూడా తమ అభ్యర్థులు ఎవరు, అసలు ఏం జరుగుతుందో స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతుంటే బీజేపీ వెంటనే లోక్సభ ఎన్నికలకు దూకుడుగా వెళ్లేందుకు ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా మరికి సేపట్లో ఎంతమంది లిస్ట్ లో ఉండబోతున్నారు, వారి పేర్లు ఎంత మీద కూడా అధికారికంగా రాబోతుంది. శ్రీనివాస్ సతీష్, ముఖ్యంగా తెలంగాణలో మొత్తం చూస్తే కనుక 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. సో మొదటి విడతలో ఒక 8 స్థానాలు కనుక ప్రకటించారనుకుంటే మిగిలిన స్థానాలకు 9 ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక 2 పేర్లతో ఒక జాబితా ఏదో సిద్ధం చేశారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంది? ఇటీవల జరిగిన మొదటి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోని రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల కమిటీలో ఉన్న ముఖ్య నేతలందరి సమక్షంలో కూడా సమావేశం జరిగింది. దాదాపు వార్తని గంట పాటు కూడా నరేంద్ర మోడీ, అదేవిధంగా కేంద్ర ఎన్నికల కమిటీ సైతం కూడా సమావేశం ఉంది. ఆ సమావేశంలో బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం ఉంది. ఆ సమావేశంలో సిట్టింగ్ సంబంధించి ప్రధానంగా సిట్టింగ్ లో 4 స్థానాలతో పాటు ఆ 4 కాకుండా మరోవైపు ఇంక 2 స్థానాలు భువనగిరి కావచ్చు, చేవెళ్ళ కావచ్చు. వీటి మీద దాదాపు 6 సభ్యుల మీద క్లారిటీ వచ్చింది. మరో 2 స్థానాలు సిద్ధం కలిసి అందులో నాగర్కర్నూలు స్థానం ఒకటి కలిసింది, మరోవైపు చేవెళ్ళ స్థానం కలిసింది. 8 స్థానాల పక్కన పెడితే మిగతా 9 సీట్లు ఉంటాయి. 9 సీట్లలో ఇప్పటి వరకు కూడా అంటే మెదక్కి సంబంధించిన అభ్యర్థి ఎవరనేది కూడా కొంత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి నేతల్లోనే కొంత స్పష్టత లేదు. ఒక్కొక్క చోట 2 పేర్లు ఉన్నాయి, మరొకరి చోట 2 పేర్లు ఉన్నాయి. ఒకేసారి 2 సంబంధించి ఒకరి పేరు అనౌన్స్ చేస్తే మరో నేత పార్టీకి దూరమయ్యే అవకాశం ఉంది, పార్టీకి తిరిగి ఎన్నికల కొంత మైనస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మొదటి విడతలో దాదాపు మాక్సిమం సిట్టింగ్ ఉన్న వాళ్ళ పేర్లను అనౌన్స్ చేసి ఎక్కడైతే 2-3 పేర్లు ఉన్నాయో వారి మధ్య పోటీ కానీ వారి యొక్క బలాబలాలు కావచ్చు, ప్రస్తుతం వారికి ఉన్న అక్కడ సర్వే ఫలితాలు కావచ్చు, ఎన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటూ అందులో భాగంగానే మిగతా స్థానాలను కూడా ఆపేందుకే ఎక్కువ ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుందని తెలుస్తుంది. అందులో భాగంగానే ప్రధానంగా 8 స్థానాలకైతే ప్రస్తుతం స్పష్టత ఉంది పార్టీ దగ్గర. ఆ 8 స్థానాలకు సంబంధించిన అంశంలో ఎన్ని క్లియర్ గా రిసీవ్ చేస్తుందని కూడా చూడాల్సింది.